మన అకాల వర్షాలకి వరదలకి ముంపైన గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఆ సందర్భంగా ఏ గ్రామాలకు అయితే సహాయం అందలేదో ఆ గ్రామాలకు సంబంధించిన నాయకులు బాధితులు ఇవాళ ఇక్కడ ఆర్టీఓ గారి ఆఫీస్కి వచ్చి వింతపత్రం ఇవ్వడానికి అందరూ వచ్చారు. వర్షాలు వచ్చిన వెంటనే ఏ గ్రామాలు ముంపు గురవుతాయో మాకు ఐడియా ఉంది కాబట్టి ఇంతకుముందు అనుభవం ద్వారా ఆ గ్రామాలను మేము హెచ్చరించడం జరిగింది. వరదల్లో గ్రామాలు తిరగడం కూడా జరిగింది. అందులో భాగంగానే వెమ్ములపల్లి వెళ్ళాం. వెమ్ములపల్లి కాలనీలో దాదాపుగా 5 అడుగులు ఎత్తున్నటువంటి పునాది దాటి ఇళ్లలోకి 3 అడుగులు వాటర్ వచ్చింది. ఆ వాటర్ బురదతో కూడుకుంది. అందరివి దాదాపుగా ఈ మోటార్లు పాడైనవి, చాలామంది పంప ఫ్రిడ్జ్లు పాడైనవి, ఆహార వస్తువులు పాడైనవి, చాలామంది ఇంట్లో వంట చేసుకునే సామాగ్రి కూడా కుట్టుకుపోయింది. ఇదే పరిస్థితిని జనాజ్పూర్లోకి వెళ్ళి చూసాం. జనాజ్పూర్లో అక్కడ వాళ్ళంతా కూడా వచ్చి మాకు చెప్పడం జరిగింది. కనీసం మాకు భోజనాలు కూడా అందించలేదు, మా వైపు వచ్చి దూరం నుంచి వెళ్ళిపోయారు, కానీ ఇవ్వలేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఇళ్లను కూడా మేము పరిశీలించడం జరిగింది. ఆ జనాజ్పూర్ కాలనీలో తిరగడం జరిగింది. అదేవిధంగా కొత్తపేట అందరికీ తెలిసిందే, దాదాపుగా 3-4 రోజులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు కంచిచర్లో. వాళ్ళ పలకరించడానికి వెళ్ళినప్పుడు ఏ విధమైన రాజకీయం చేశారో కూడా అందరికీ తెలిసిందే. అధికారులతో మాట్లాడకంటే బురద రాజకీయం చేసిన సంగతి కూడా మీకు తెలుసు. కొత్తపేటలో మరి 3 రోజులు 4 రోజులు అంతా ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ఇల్లు మునిగిపోబట్టే కదా. మరి ఈ గ్రామాల్లో మునిగిపోయిన సంగతి ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకొచ్చాం. ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు ఏ విధమైన సహాయం ప్రభుత్వం అమలు చేస్తుందంటే ఇల్లు పడిపోతేనే సహాయం చేస్తున్నప్పుడు ఆర్డీఓ గారి దృష్టిలో చెప్పింది ఏంటంటే, సార్ ఇళ్లలో సామాన్లు పోయినాయి, వస్తువులు పోయినాయి, వంట సామాగ్రి పోయింది, అలాగే కరెంటు విద్యుత్ ఉపకరణాలు దెబ్బతిన్నాయి, మోటార్లు కానీ లేకపోతే ఫ్రిడ్జ్లు కానీ ఇలాంటివి దెబ్బతిన్నాయి, మంచాలు మునిగిపోయినాయి, పరుపులు పాడైనాయి, అవి ఉపయోగించే స్థితిలో లేదు, వీళ్ళకి ఖచ్చితంగా మేలు చేయాలా, మీరు దృష్టిలో పెట్టుకోమన్నప్పుడు ప్రస్తుతానికి పడిపోయిన ఇళ్ళ పట్లనే చేయమన్నారండి, ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ఆర్డీఓ గారు అలా చెప్పారు. చెప్పిన తర్వాత ఇదంతా జరుగుతుందని అనుకున్నాం. తీరా చూస్తే మన కంచిచర్ల మండలం పక్కన ఉన్న మండల గ్రామాల్లో దాములూరు కానీ ఆ గ్రామాలన్నింటిలో కూడా చిలుకూరు కానీ పరిహారం ఇచ్చారు. వస్తువులు పోయిన వాళ్ళకి అన్నిటికీ ఇచ్చారు. మరి మన ముఖ్యంగా మన కంచిచర్ల మండలానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మునేరుకు సంబంధించి మునిగిపోయిన గ్రామాలు, ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన గ్రామాలకి ఎన్యూమినేషన్ చేయలేదు, అసలు పట్టించుకోలేదు. ఈవేళ పక్క గ్రామాలకు వచ్చింది, మన నియోజకవర్గంలోని గ్రామానికి రాలేదు. అందరికీ తెలిసిందే నందిగావలో 7వ వార్డు ఎలా మునిగిపోయిందో తెలుసు, అలాగే వేములపల్లిలో ఏం జరిగింది, కొత్తపేటలో ఏం జరిగింది, గినాత్పూర్లో ఏం జరిగింది, ముగులూరులో ఏం జరిగింది, ఇది అందరికీ తెలిసిందే. మరి కనీసం ఏం జరిగిందనేది పట్టించుకోకుండా ప్రభుత్వం సహాయం చేస్తున్నప్పుడు అధికారులు వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకుని వీళ్ళందరికీ నష్టపరిహారం చేసి మేలు చేయాల్సింది పోయి పట్టించుకోకపోగా మొన్న ఎంఆర్ఓ గారిని బీఆర్ఓ గారిని అడిగితే మీకేం జరగలేదని మాట్లాడారు. వీళ్ళే కంచిచర్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 3-4 రోజులు భోజనాలు ఏర్పాటు చేసి పంపించారు. ఎందుకు చేశారు మరి మురగపోతే ఈ ఊర్లు? దయచేసి ఇప్పటికైనా చిన్న చిన్న కుటుంబాలు ఏదో కష్టపడి సంపాదించుకున్న మంచాలు కావచ్చు, లేకపోతే గృహ పరికరాలు కావచ్చు, విద్యుత్ పరికరాలు కావచ్చు, లేకపోతే వంట సామాగ్రి కావచ్చు, ఇవన్నీ పోగొట్టుకోవడమే కాకుండా ఆ బురద కడుక్కోవడానికి వీటికి ఎంతో కష్టపడ్డారు. పెద్ద మనసుతో ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేకూర్చాల్సిందిగా మేము ఆర్డీఓ గారికి వింతపత్రం ఇవ్వడానికి, అధికారులు తెలియజేయడానికి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది.